Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 25, 26 ఈ రెండు తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్కి కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో ఈ కొత్త సిలబస్ కొత్త ప్యాటర్న్కి అనుగుణంగా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి స్టేట్ వైడ్ ఆన్లైన్ ఫ్రీ మాక్ టెస్ట్ వ్యోమా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ మీకు ఈ రోజు రేపు ఈ రెండు రోజులు కూడా ఆన్లైన్లో మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా దాన్ని క్లిక్ చేసి ఈ ఎగ్జామ్ని ఈ రోజు రేపు ఎప్పుడైనా సరే మీరు ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మీకు కీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ మొత్తానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో స్టేట్ వైడ్ జోన్ వైజ్ ర్యాంక్స్ ఇచ్చి మన రాష్ట్రంలో ఎవరైతే టాప్ 5లో వచ్చింటారో ఈ టాప్ 5లో వచ్చిన వాళ్ళకి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి వ్యోమా ఆన్లైన్ ప్యాకేజ్ మొత్తం కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిగా 2019లో ఊపిరితిత్తుల ఆరోగ్యం మీద నిర్వహించనున్న 50వ యూనియన్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఇండియాలో జరగనుంది. ఇంటర్నేషనల్ యూనియన్ అగెన్స్ట్ ట్యూబర్క్యులోసిస్ అండ్ లంగ్ డిసీజ్ 2019 ఇది ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జరుగుతుంది. ఎండింగ్ ద ఎమర్జెన్సీ సైన్స్ లీడర్షిప్ యాక్షన్ ఇది 2019 అక్టోబర్లో మొదలవుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ యూనియన్ అగెన్స్ట్ ట్యూబర్క్యులోసిస్ అండ్ లంగ్ డిసీజెస్ చెప్పడం జరిగింది. 2019 ఎండింగ్ ద ఎమర్జెన్సీ సైన్స్ లీడర్షిప్ యాక్షన్ దీని పేరు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మాజీ చెల్సియా స్ట్రైకర్ డిడియర్ ద్రోగ్బా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇతను మాజీ చెల్సియా స్ట్రైకర్ డిడియర్ ద్రోగ్బా ఇతను రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బాక్సింగ్లో 6 స్వర్ణం సొంతం చేసుకున్న మేరీ కోమ్ ప్రపంచంలోనే అత్యధికంగా 6 స్వర్ణాలు ఈమె సొంతం చేసుకోవడం జరిగింది. ఈమె మన భారతదేశానికి చెందిన రెజ్లర్ మేరీ కోమ్. ఈమె మొట్టమొదటిసారిగా అంటలియాలో 2002 స్వర్ణం సొంతం చేసుకుంది. అదేవిధంగా 2వ స్వర్ణం వచ్చేసి పొడోల్స్క్లో 2005, 3వ స్వర్ణం 2006 ఇండియాలోని న్యూఢిల్లీలో, అదేవిధంగా 2008 నింగ్బోలో వచ్చేసి 4వ స్వర్ణం, 2010 వచ్చేసి బ్రిడ్జ్ టౌన్లో 5వ స్వర్ణం, లేటెస్ట్గా మన భారతదేశంలోని న్యూఢిల్లీలో 2018 ఈమె 6వ స్వర్ణం సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచంలో 6 స్వర్ణాలు ప్రపంచ బాక్సింగ్లో 6 స్వర్ణాలు సొంతం చేసుకున్న మొదటి బాక్సర్గా మేరీ కోమ్ నిలవడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే ఈ లేటెస్ట్గా 2018 48 కేజీల విభాగం ఫైనల్లో ఈమె ఉక్రెయిన్ క్రీడాకారిణి అయిన హనావో కోటా ఈమె మీద గెలిచి స్వర్ణం సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 51 కేజీల విభాగం ఫైనల్లో వచ్చేసి ఇండియాకి చెందిన సోనియా జర్మనీకి చెందిన ఓర్నెలా గాబ్రియల్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 51 కేజీల విభాగం ఫైనల్లో వచ్చేసి ఇండియాకి చెందిన సోనియా జర్మనీకి చెందిన ఓర్నెలా గాబ్రియల్ చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకోవడం జరిగింది. మేరీ కోమ్ వచ్చేసి 8వ స్వర్ణం 48 కేజీల విభాగంలో ఫైనల్లో ఉక్రెయిన్ దేశానికి చెందిన క్రీడాకారిణి అయిన హనావో కోటా పైన గెలిచి స్వర్ణం సొంతం చేసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఈ బాక్సింగ్లో మనం చూసినట్లయితే ప్రపంచ బాక్సింగ్లో ప్రపంచంలో అత్యధిక స్వర్ణాలు సొంతం చేసుకున్న బాక్సర్ ఎవరు?
భారతదేశానికి చెందిన మేరీ కోమ్. అత్యధికంగా 6 స్వర్ణాలు ఈమె ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్లో దీపకు కాంస్యం. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ ఇది జర్మనీలోని కార్బస్లో జరిగింది. దీంట్లో మన భారతదేశానికి చెందిన దీపా కర్మాకర్ కాంస్యం సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో స్వర్ణం గెలుచుకుంది వచ్చేసి బ్రెజిల్ దేశానికి చెందిన రెబికా అండ్రాడే. అదేవిధంగా రజతం సొంతం చేసుకుంది వచ్చేసి అమెరికా దేశానికి చెందిన జెడ్ కేరీ. మన భారతదేశానికి చెందిన దీపా కర్మాకర్కి వచ్చేసి కాంస్యం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ కన్నుమూత. ఇతను చాలా పాపులర్ కన్నడ నటుడు, ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ఇతని పేరు. ఇతను లేటెస్ట్గా మరణించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగం ఆమోదించబడింది. అదేవిధంగా జనవరి 26 1950వ సంవత్సరం నుంచి మన రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ నవంబర్ 19 2015 సంవత్సరాన ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం మనం 2015వ సంవత్సరం నుంచి కూడా జరుపుకుంటున్నాం. ఇంతకుముందు 2015వ సంవత్సరం కంటే ముందు మనం నవంబర్ 26న లా దినోత్సవంగా జరుపుకునేవాళ్ళం. ప్రస్తుతం నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్. సమీర్ వర్మ వచ్చేసి దీంట్లో గోల్డ్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా సైనా నెహ్వాల్ వచ్చేసి సిల్వర్తో సరిపెట్టుకున్నారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్, ఈ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో సమీర్ వర్మ చైనాకి చెందిన గ్వాంజూలు పైన గెలిచి పసిడి సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాజీ ఛాంపియన్ అయిన సైనా నెహ్వాల్ వచ్చేసి చైనాకు చెందిన హాన్హ్యూ చేతిలో ఓడిపోయి సిల్వర్కి పరిమితం అవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మనం చూసినట్టే ఈ పురుషుల డబుల్స్ జంట వచ్చేసి సాత్విక్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి. అదేవిధంగా మహిళల డబుల్స్లో వచ్చేసి అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి వీళ్ళిద్దరూ తమ ఫైనల్లో ఓడిపోయి వెండి గెలుచుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు జట్లు వెండి గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మనం టోటల్ లిస్ట్ కూడా ఇక్కడ చూద్దాం. ఈ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 ఇండియాలోని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. దీంట్లో ఛాంపియన్స్ వచ్చేసి మెన్స్ సింగిల్స్లో భారతదేశానికి చెందిన సమీర్ వర్మ విజేతగా నిలవడం జరిగింది. ఉమెన్స్ సింగిల్స్లో వచ్చేసి చైనాకి చెందిన హాన్హ్యూ విజేతగా నిలిచారు. అదేవిధంగా మెన్స్ డబుల్స్లో వచ్చేసి ఇండోనేషియాకి చెందిన ఫజర్ అల్ఫియన్, అదేవిధంగా మొహమ్మద్ రియాన్ ఆదియాంటో వీళ్ళిద్దరు కూడా మెన్స్ డబుల్స్లో విజేతలుగా నిలిచారు. అదేవిధంగా ఉమెన్స్ డబుల్స్లో కనుక చూసినట్లయితే మలేషియాకి చెందిన చోమి క్యుయాన్, అదేవిధంగా లీమింగ్ యేన్ వీళ్ళిద్దరూ కూడా ఉమెన్స్ డబుల్స్లో విజేతలుగా నిలిచారు. ఆఖరిగా మిక్స్డ్ డబుల్స్లో వచ్చేసి చైనాకి చెందిన ఓయు, అదేవిధంగా ఫెంగ్ వీళ్ళిద్దరు కూడా విజేతలుగా నిలిచారు. మెన్స్ డబుల్స్లో సమీర్ వర్మ చాలా ఇంపార్టెంట్, ఉమెన్స్ సింగిల్స్లో వచ్చేసి హాన్హూ, ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 ఎక్కడ జరిగింది? భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో జరిగింది. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ సునీల్ లంబా రష్యా సందర్శనకై వెళ్ళడం జరిగింది. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ సునీల్ లంబా. అదేవిధంగా చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అజిత్ కుమార్. నావీడే ఆఫ్ నావల్ స్టాఫ్ మనం ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 4వ తేదీన మనం ప్రతి సంవత్సరం కూడా నావీడే ఆఫ్ నావల్ స్టాఫ్గా జరుపుకుంటాం. రష్యా యొక్క క్యాపిటల్ మాస్కో, రష్యా యొక్క కరెన్సీ రూబుల్, రష్యా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్. సో ఇది రష్యా. నటుడు రాజేంద్ర ప్రసాద్కు జీవిత సాఫల్య పురస్కారం. ప్రముఖ సినీ నటుడైన రాజేంద్ర ప్రసాద్ని జీవిత సాఫల్య పురస్కారంతో, అదేవిధంగా నటుడు అలీకి వచ్చేసి ప్రతిభా భారతి పురస్కారంతో ఢిల్లీ తెలుగు అకాడమీ సత్కరించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి జి నారాయణరాజు, ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ సిఎండి డిఎస్ సుధాకర్ రామయ్యను కూడా ఉద్యోగరత్న అవార్డులు ఇచ్చి
సత్కరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ ప్రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ని, అదేవిధంగా రాష్ట్రపతి మీడియా కార్యదర్శి అయిన వి బాలకృష్ణని ప్రతిభా భారతి పురస్కారం ఇచ్చేసి ఢిల్లీ తెలుగు అకాడమీ వీళ్ళని సత్కరించడం జరిగింది. నవ్యాంధ్రతో నా నడక పుస్తక రచయిత ఐవైఆర్ కృష్ణారావు. సో ఈ నవ్యాంధ్రతో నా నడక పుస్తకాన్ని లేటెస్ట్గా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించడం జరిగింది. సో మనకి పుస్తకం పేరు, అదేవిధంగా దీని యొక్క రచయిత చాలా ఇంపార్టెంట్. నవ్యాంధ్రతో నా నడక, దీని యొక్క రచయిత ఐవైఆర్ కృష్ణారావు. ఇండిగో విమానాలని నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ చైర్మన్ దేవదాస్ మాల్యా మరణించడం జరిగింది. ఇండిగో విమానాలని నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ చైర్మన్ దేవదాస్ మాల్యా ఇతను లేటెస్ట్గా మరణించడం జరిగింది. డేవిస్ కప్ 2018 విజేత క్రొయేషియా. క్రొయేషియా జట్టు ఈ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్ పైన గెలిచి 2018 ఈ డేవిస్ కప్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. క్రొయేషియాకి ఇది 2వ డేవిస్ కప్ టైటిల్. ఈ డేవిస్ కప్ టైటిల్స్ని అత్యధికంగా గెలుచుకున్న దేశం ఇప్పటి వరకు అమెరికా. గోదావరి పెన్నా నదుల అనుసంధానం. ఈ గోదావరి నదిని పెన్నా నదికి అనుసంధానం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. దీనికోసంగా దీంట్లో మొత్తం 73 టీఎంసీలు తరలించే విధంగా ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీంట్లో మొత్తం 5 దశలు ఉంటాయి. మొదటి దశలో వచ్చేసి 6,020 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఈ మొత్తం ఈ గోదావరి పెన్నా అనుసంధానం ఏదైతే ఉందో దీంట్లో 5 దశలకు వచ్చేసి 85,160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో మనం దీనికంటే ముందు కనుక చూసినట్లయితే ఈ గోదావరి నది నీటిని కృష్ణానదికి అనుసంధానం చేసే పథకం పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఇప్పుడు ఈ గోదావరి నీటిని పెన్నా నదికి అనుసంధానం చేసే దానికి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైల్వే శాఖ మాజీ మంత్రి జాఫర్ షరీఫ్ మరణించడం జరిగింది. రైల్వే శాఖ మాజీ మంత్రి జాఫర్ షరీఫ్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, గూగుల్ ప్లస్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.